కన్వెన్షనల్ ఎనర్జీ అంటే ఏమిటి? కన్వెన్షనల్ ఎనర్జీ అంటే ముందు నుంచి మనం యూజ్ చేస్తూ ఉన్నటువంటి బేసిక్ రీసోర్సెస్, బేసిక్ ఎనర్జీ రీసోర్సెస్ ఏంటి కన్వెన్షనల్. సో కన్వెన్షనల్ రీసోర్సెస్ అనేటటువంటి వాటిని నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మనం చాలా లాంగ్ టైం నుంచి వాడుతున్నాం. ఇక్కడ చూడాలి, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్గా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఈ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో కమర్షియల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, నాన్ కమర్షియల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కమర్షియల్ సోర్సెస్ అంటే కోల్, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అలా కాకుండా మనకి లోకల్గా దొరికేటటువంటి ఫైర్వుడ్ కానీ, పిడకలు అంటారు, డ్రైడ్ డంగ్, ఇదంతా కూడా నాన్ కమర్షియల్ కన్వెన్షనల్ ఎనర్జీగా మనం కేటగరైజ్ చేస్తాము. ఈ కన్వెన్షనల్ ఎనర్జీ అనేటటువంటిది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాము. ఇదిగోండి, ఎక్స్టెన్సివ్గా మనం ఇంతకుముందు నుంచి వాడుతూ ఉన్నాము, అవి డిప్లీట్ అయిపోతాయి. కన్వెన్షనల్ సోర్సెస్ నాన్ రెన్యూవబుల్ కాబట్టి మనం వాటిని ఎక్కువ యూజ్ చేసే కొద్దీ అవి తరిగిపోతాయి. తరిగిపోయే వనరులు కోల్, పెట్రోలియం, నాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ ఎనర్జీకి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అదే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, నార్మల్గా రెన్యూవబుల్ రీసోర్సెస్ని మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. సోలార్, విండ్, టైడల్, బయో, వీటన్నిటినీ మనం నాన్ కన్వెన్షనల్గా చెప్పుకోవచ్చు. మామూలుగా కన్వెన్షనల్ అంటే ముందు నుంచి మనం వాడుతూ ఉన్నవి, నాన్ కన్వెన్షనల్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రీసోర్సెస్ని నాన్ కన్వెన్షనల్ కింద చెప్పుకోవచ్చు అండి. బ్రీఫ్లీ వాటిని రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అని అంటాము. అంతేగాని అన్ని రెన్యూవబుల్ అంతా కూడా నాన్ కన్వెన్షనల్ అవ్వాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా సోలార్ ఎనర్జీని డెవలప్ చేస్తున్నాం, కానీ ఇంతకుముందు నుంచి కూడా సూర్యుడి యొక్క శక్తిని మనం వాడుతూ ఉన్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్ అనేటటువంటిది డ్రై చేయడానికి, వీటన్నిటికీ మనం సోలార్ ఎనర్జీని వాడుతూ వచ్చాం. సో స్పెసిఫిక్గా ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఎలక్ట్రిసిటీ రూపంలో, వీటి రూపంలో సోలార్ని తీసుకొని వస్తున్నాం. రైట్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ ఇలా కేటగరైజ్ చేసుకుంటాం.